ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి సమావేశమయ్యారు. అనంతరం డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం చేపడుతున్నట్లు కోమటిరెడ్డి అన్నారు. గత ప్రభుత్వం పాత ప్రాజెక్టులు పక్కన పెట్టి తనకు నచ్చిన ప్రాజెక్టులు మొదలు పెట్టారని విమర్శించారు. మేడిగడ్డపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలను అమలు చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాను అధికారుల సహకారంతో అభివృద్ధి పథంలో ముందుంచుతామని అన్నారు. ఏ డిపార్ట్మెంట్ చూసినా నష్టాల బారనే ఉండదు. వేరే కోట్లలో మామూలు కోట్ల ఉదాహరణకు కాళేశ్వరం సంబంధించిన విషయంలో రేపు గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రతి నెలలో ఆయన వేగాల మీద నేనే డిజైన్ చేసినా, నేనే చీఫ్ డిజైన్ అని చెప్పి ప్రాజెక్టు కట్టి 170,000 కోట్లు అప్పు చేసి ఒక కొత్త ఎకరాన్ని కూడా ఆయకట్టి 10 గండిపేటలు అందుకుంటే మల్లెల తాగా నిర్మించి కింద కూర్చొని నిర్మించి తన ఫామ్ హౌస్ తప్ప ఒక కొత్త ఎకరానికి ఆయకట్టు ఇయ్యలేదు. నేను మీరు పోయి ఉదాహరించుకోవచ్చు. నిన్న వల్లనే ఆరు నెలల ముందు విధానసాగర్లో 2 సార్లు డిప్యూట్ జనరల్ చూస్తుంది తప్ప 400 ఎకరాల ఫామ్ తప్ప ఎక్కడ కాలువలు ఇయ్యలేదు. గత ప్రభుత్వంలో ఉన్న నాయకులకి ఈ వేదిక ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాం, ప్రజల మమ్మల్ని నమ్మి ఇంద్రమ రాజ్యం కావాలి అని మాకు అధికారాన్ని ఇచ్చారు. మీలాగా అధికారాన్ని దుర్యోగం చేయడం కోసం ఇందిరమ్మ రాజ్యాన్ని మేము తీసుకోలే. ఇందిరమ్మ రాజ్యాన్ని అధికారం దుర్యోగం కోసం ఏ రోజు కూడా మేము వాడుకోం. ప్రజల కోసం ఒక పరిపాలకులా కాకుండా ఒక సేవకుల్లా ప్రజలకు రెస్పాన్సిబిలిటీ పర్సన్స్ గా మేమందరం చిత్తశుద్ధితో పనిచేస్తాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఆర్థిక పరంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని వడదడుగులు వచ్చినా ఇందిరమ్మ రాజ్యంలో మేము చేసిన వాగ్దానాలన్నింటినీ ప్రజల గుమ్మానికి చేర్చే బాధ్యత తీసుకునే దాంట్లో భాగమే ఈ ప్రజా పరిపాలన. మా మంత్రులందరినీ, ఒక్కొక్క మంత్రిని పాత ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఒక్కొక్కరిని ఏర్పాటు చేశారు. కోమటిరెడ్డి గారిని ఖమ్మానికి, తుమ్మల గారిని నల్గొండకు, నన్ను పాత వరంగల్కు, ఇట్లా 10 జిల్లాలకి 10 మంది మంత్రులను ఏర్పాటు చేశారు. మా చిత్తశుద్ధి ఏంటో ఎప్పటికైనా గత ప్రభుత్వంలో ఉన్న ప్రజలు గమనించాలి. ఏనాడైనా మీ ముఖానికి మీ కేబినెట్ లో ఉన్న మంత్రులు ఎప్పుడన్నా స్వేచ్ఛగా ఏ జిల్లాకన్నా ఏ నియోజకవర్గానికన్నా పోయి ఒక రివ్యూ పెట్టుకునే స్వేచ్ఛ ఉండేదా? ఏనాడైనా ఆ మంత్రి ఆ శాఖకు సంబంధించిన రివ్యూని పెట్టు